బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారానికి గాను రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా 75.25 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారానికి గాను ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్లతో దుమ్ముదుమారం లేపుతూ టాప్ ప్లేస్ లో నిలిచిన టాప్ 10 మూవీస్ లో ఒకటిగా నిలిచినప్పటికీ కొత్త రికార్డులను నమోదు చేసే అవకాశం ఆదిపురుష్ సినిమాకు ఉన్నప్పటికీ అలాంటిదేమీ జరగలేదు. ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారానికి గాను ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకున్న టాప్ మూవీస్ ను గమనిస్తే ఆర్ఆర్ఆర్ మూవీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో 187.65 కోట్ల వరకు షేర్ అందుకుని టాప్ లో కొనసాగుతూ ఉండగా రెండో ప్లేస్ లో బాహుబలి 2 సినిమా 117.92 కోట్ల వరకు షేర్ ను సాధించి దుమ్ము దుమారం లేపింది. ఈ రెండు సినిమాలు మాత్రమే 100 కోట్లకు పైగా షేర్ ను తెలుగు రాష్ట్రంలో మొదటి వారంలో అందుకుని రికార్డులకెక్కాయి. ఇక మూడో ప్లేస్ లో అలవైకుంఠపురంలో సినిమా 88.25 కోట్ల వరకు షేర్ అందుకోగా నాలుగో ప్లేస్ లో సరిలేరు నీకెవరు సినిమా 84.82 కోట్ల దాకా షేర్ ను సాధించింది. ఐదవ ప్లేస్ లో సైరా నరసింహారెడ్డి 84.49 కోట్ల దాకా షేర్ అందుకుంటే ఆరవ ప్లేస్ లో వాల్తేరు వీరయ్య సినిమా 79.86 కోట్ల వరకు షేర్ ను సాధించింది. ఏడవ ప్లేస్ లో సర్కారు వారి పాట సినిమా 78.90 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా ఇప్పుడు ఎనిమిదవ ప్లేస్ లో ఆదిపురుష్ సినిమా 75.25 కోట్ల దాకా షేర్ ను సాధించింది. తొమ్మిదవ ప్లేస్ లో సాహో సినిమా 74.92 కోట్ల దాకా షేర్ అందుకోగా పదవ ప్లేస్ లో వకీల్ సబ్ సినిమా 72.28 కోట్ల వరకు షేర్ ను, భీమ్లా నాయక్ సినిమా 70.40 కోట్ల వరకు షేర్ ను సాధించి మొదటి వారంలో 70 కోట్లకు పైగా షేర్ అందుకున్న సినిమాలలో ప్లేస్ ను దక్కించుకున్నాయి. ఆదిపురుష్ సినిమా మినిమం టాప్ 5 లో అయినా ఎంటర్ అవుతుంది అనుకున్నా కానీ వర్కింగ్ డేస్ లో విపరీతమైన డ్రాప్స్ ఇంపాక్ట్ వలన సినిమా కలెక్షన్లపై గట్టి దెబ్బే తగిలిందని చెప్పవచ్చు. ఇక రెండో వారంలో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లతో పరుగును కొనసాగించగలుగుతుందో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.